Hi friends, namaste. Welcome to my channel. Nenu mee Divya. Video lo sweet shop lo konte ela untayo alanti rendu sweet items adi kuda 10 minutes lo ela cheyalo chuddam. First recipe Malailaddu. Sweet shop lo Malailaddu eppudu manam kontune untamo. Idi instant ga 10 minutes lo intlo ela chesukovalo chuddam. కోసం ముందు pan పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగాక ఒక 1/2 కప్ పాలు పోసుకోవాలి దీంట్లో ఒక కప్ మిల్క్ పౌడర్ వేసుకోండి ఇది స్కిమ్డ్ మిల్క్ పౌడర్ కాని ఫుల్ ఫ్యాట్ మిల్క్ పౌడర్ కాని వేసుకోవాలి ఎవరీడే డైరీ వైట్నర్ లేదా డైరీ వైట్నర్ అన్న దొరుకుతది అది మాత్రం వాడకండి అది వాడితే స్వీట్ కొంచెం అతుక్కుంటున్నట్టుగా Gum laga tayarotadi, milk powder matrame vadali. Idila kalputunte mi conchum undal kartuna tanipistadi, but adi kalisipotadi, conchum kalputundandi. The intlo 1/2 cup sugar powder chase is called panchdar pod chase, as good a 1/2 cup esconde. Conchum gattiga in the kabati, inka oka pau cup pal post colli, the antlo. మీరు ఇంకా ఎక్కువ అవసరం అనుకుంటే ఇంకొంచెం పాలు పోసి ఆ పాలు మొత్తం దగ్గరికి అయ్యే వరకు కలుపుతూనే ఉండండి ఆ చూసారా చిన్న చిన్న ఉండల్లా అనిపిస్తుంది అది కలుస్తది అది అలా కొంచెం కలుపుతూ ఉంటే కలిసిపోతది ఇది సేమ్ మన స్వీట్ షాప్ లో కొంటే ఎలా ఉంటదో అదే టేస్ట్ వస్తదండి మీరు కొంచెం జాగృతగా చేస్తే సరిపోతుంది పాల్ కనిపిస్తున్నాయి కదా పాల్ మొత్తం దగ్గర పడిపోయి అది కలిసిపోవాలి అంతవరకు కలపండి చిక్క పడిపోయింది చూసారా బాగా కలిసింది తడిపోయే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకున్నాను యాలకుల పొడి కిందన ఏదైతే పాలు కనిపిస్తుందో ఆ వెట్నెస్ అంతా పోవాలి ఆ తడి మొత్తం పీల్చేసుకొని ఫుల్ డ్రైగా కొంచెం దగ్గరికి అయిపోయే వరకు కలుపుతూనే ఉండాలి Flame maximum low to medium kani medium to high kani petandi full high matram petkotu. ఇత్తడి మొత్తం పోయిందండి ఇంకా ఎక్కువ చేస్తే మరీ డ్రై అయిపోతుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లబడనివ్వండి చూసారుగా మొత్తం పొడి పొడిలా అయ్యింది మరీ ఎక్కువ డ్రైగా కూడా లేదు దీంట్లో మనం కొద్దిగా ఘీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు పై నుంచి నాకైతే అవసరం లేదు నీట్ గానే వచ్చింది చేతికి ఘీ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవి చిన్న బాల్స్ లాగా లడ్డూల్లాగా చుట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మలై లడ్డు బయట స్వీట్ షాప్లో కొన్న విధంగానే ఇంట్లోనే ఇలా టేస్టీగా మీరు కూడా చేసుకోండి ఇప్పుడు రెండో స్వీట్ ఎలా చేయాలో అది కూడా చూపిస్తాను ఇదే మిక్స్చర్ని దీంతోనే ఇంకో స్వీట్ ఐటెం చూద్దాం ఇప్పుడు ఆ మిగిలిన దాంట్లో
రెండు టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ యాడ్ చేశాను. అది బాగా కలుపుకోవాలి. ఇది పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్ పేడ. చిన్నపిల్లలైతే చాక్లెట్ ఫ్లేవర్లో ఏదున్నా చాలా ఇష్టంగా తింటారు. సో వాళ్ళ కోసం చాక్లెట్ పేడ ఇలా సింపుల్గా ఇంట్లో చేసి పెట్టచ్చు. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా చేతికి కొంచెం నెయ్యి రాసుకుని పేడల్ షేప్లో వాటిని అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి రెండు సింపుల్ స్వీట్స్ ఇంట్లో ఎలా చేసుకోవాలో, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్